కొంచెం సైలెంట్ సైలెన్స్గా ఉంటే కొంచెం నేను కాస్త మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను. దయచేసి అందరూ నేను చెప్పేది శ్రద్ధగా వింటే బాగుంటుంది, నాకు కొంచెం ఇన్స్పిరేషన్ వస్తుంది. దయచేసి సైలెంట్గా ఉండాలి. ముందుగా విశాఖపట్నం ప్రజలందరికీ, సినీ ప్రేక్షకులకి నేను నమస్కరిస్తూ, నాలో ఈ ఇన్స్పిరేషన్ ఈ సినిమాలో తీయటానికి బాలచంద్ర గారి మరో చరిత్ర సినిమా చూసి బ్లాక్ అండ్ వైట్లో ఈ విశాఖపట్నం అందాలు, ఈ లొకేషన్ బ్యూటీ ఇదంతా చూసి ఎప్పటికైనా మనం సినిమాలు తీస్తే అక్కడే తీయాలి అని అనుకోవడం జరిగింది. అది బ్లాక్ అండ్ వైట్ సినిమా మరో చరిత్ర, బహుశా మీరు అందరూ చూసుంటారు. తర్వాత ఏక్ దూజే కేరియే లాగా హిందీ కూడా వచ్చింది, కమల్ హాసన్ రెండింటిలోనూ యాక్ట్ చేశారు. అట్లా సినిమాల మీద ఇంట్రెస్ట్తో ఆ ఇన్స్పిరేషన్తో నేను సినిమా తీయడానికి వచ్చిన అవకాశాన్ని అభిలాష అనే సినిమాతో అది నెరవేరింది. ఆ అభిలాష సినిమా బాగుండటానికి ముఖ్యమైన కారణం ఈ విశాఖపట్నం అందాలని. అది ఎందుకు ఇక్కడ చేయాల్సి వచ్చిందంటే, ఈ విశాఖపట్నం సముద్ర తీర ప్రాంతం, ఈ కొండలు, దగ్గరలో ఉన్న అరకు వ్యాలీ, ఇప్పుడు మీరు చూసిన చాలా పాటలు అక్కడ తీసినాయి, సందిపోతుల కడ ఇవన్నీ కూడా తీసినాయి. సో ఈ పాటలకు కావాల్సింది కానీ, మంచి ప్రేమ కథలకు తీయటానికి కానీ ఈ లొకేషన్ చాలా బాగుంటుందనే ఉద్దేశంతో నేను మొదటి చిత్రం అభిలాష ఇక్కడే చేయడం జరిగింది. ఇంకొక కారణం ఏంటంటే, అప్పుడున్న పోలీస్ ఆఫీసర్స్ ఈ సెంట్రల్ జైల్ని మాకు అప్పచెప్పారు. ఇప్పుడు లేదనుకోండి, ఆ సెంట్రల్ జైల్ వదిలి వేరే వచ్చింది. సెంట్రల్ జైలు మొత్తం మా ఆధీనంలో ఉండేది. మా డైరెక్టర్, మా కెమెరామెన్ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇచ్చేవాళ్ళు. ఆ సెంట్రల్ జైలు, దాంట్లో ఉన్న సన్నివేశాలు, ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాలు అవన్నీ అక్కడే తీయడం జరిగింది. అది తర్వాత దాంట్లో తీసిన సన్నివేశాలు బాగుండి అందాకాలంలో అక్టోర్ పూర్ణచంద్ర గారు కూడా అయ్యే వాడుకున్నారు. సో అలా మొదలైన అభిలాష్తో మొదలైన నా ప్రస్థానం అనేక సినిమాలు ఇక్కడే తీయడం జరిగింది. స్వర్ణకమలం ఇక్కడే తీసా, ఛాలెంజ్ ఇక్కడే తీసా, ముత్యమంత ముద్దు ఇక్కడే తీసా, ఉదూదుకు ముందు మళ్ళీ మళ్ళీ ఇది రాను రోజు ఇక్కడే తీసా. ఇంకా చాలా సినిమాలు తీయాలనే కోరికే ఉంది. అయితే ఈ పర్టికులర్ సినిమా చేయడానికి బాగా మిడ్ సమ్మర్ అయిపోవడం, తప్పని పరిస్థితుల్లో ఇది మేము హైదరాబాద్ని ఎన్నుకోవడం జరిగింది. ఈ సినిమా పూర్తిగా సమ్మర్లో చేయడానికి ముఖ్యమైన, చాలా ముఖ్యమైన మా అందరికీ ఇచ్చిన ఎనర్జీ ఇచ్చిన మా సాయి ధర్మతేజ, ఆయన ఎనర్జీ అప్పుడు మా మెగాస్టార్ చిరంజీవికి ఉన్న స్టామినాతో, ఆ ఎనర్జీతో మమ్మల్ని సమ్మర్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఆయన అలసిపోకుండా ఎంతో గొప్పగా సహకారం అందించి ఈ సినిమా తీయడానికి ముఖ్యమైన కారకుడు. ఎందుకంటే మా డైరెక్టర్ గారు 7:30కే రెడీగా ఉంటారు, ఆయన స్క్రిప్ట్ సిద్ధంగా ఉంటుంది. అటువంటి హీరో మేకప్ వేసుకుని వెంటనే రావటం, వెంటనే షూటింగ్కి రెడీగా ఉండటం, ఇవన్నీ ముఖ్యమైన ఇన్స్పిరేషన్ సాయి ధర్మతేజ. అంతే ఇన్స్పిరేషన్తో ఆ అమ్మాయి మలయాళం నుంచి వచ్చింది, కొచ్చిన్ ఆవిడ నేటివ్ ప్లేస్, తెలుగు నేర్చుకుని తెలుగులో అద్భుతంగా మాట్లాడుతూ మాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి, ఏ టైంలో కావాలన్నా నేను ఈ సినిమా కోసం నేను ఎంత కష్టమైనా పడతాను మీతో పాటు అని చెప్పి, మా యూనిట్తో పాటు అమ్మాయి కూడా అంతే కష్టపడి ఈ సినిమాను పూర్తి చేయడానికి పూర్తి సహకారం అందించారు. అది సాయి ధర్మతేజ, ఆయన ఇన్స్పిరేషన్తో ఆ అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. దీన్ని ఎంతో చక్కగా చేసిన మా కరుణాకర్, ఆయన్ని కొంచెం నేను అప్పుడప్పుడు కొంచెం ఇబ్బంది పెడతా ఉండేవాడిని, అయినా ఆయన పైన ఆయన చూసుకుంటూ ఎంతో అందంగా తీర్చిదిద్దాడు ఈ సినిమాని. ఎంతో చక్కగా ఉంటుంది ఈ సినిమా, మీరు చూస్తారు. ఫ్యామిలీ, మంచి ఫ్యామిలీ సినిమా, మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది, అండర్ కరెంట్ అద్భుతమైన లవ్ స్టోరీ ఉంది. దానికి తగినట్టు గోపి సుందర్ చాలా చక్కటి మ్యూజిక్ అందించాడు. మీరు ఇప్పుడు ఎన్ని పాటల్లో కొన్ని పాటలు ఈ సినిమాలో. సో డెఫినెట్గా ఇక్కడ ఈ సెంటిమెంట్గా కూడా విశాఖపట్నం సినిమాలు తీస్తే ఎక్కువ సెంట్ హిట్ అయింది. అలాగే ఈ పిక్చర్ కూడా డెఫినెట్గా హిట్ అవుతుందనే నమ్మకం ఉంది. మీరు అభిరుచిగా మీరందరూ దాన్ని ఆదరిస్తారని నమ్ముతూ, మళ్ళీ మరొకసారి మంచి హిట్ మా క్రియేటివ్ కమర్షియల్స్లో
మా యూనిట్ అందరి తరఫున నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఇస్తారు నేను నమ్ముకుంటూ, తప్పనిసరిగా ఆదరిస్తారు నేను నమ్ముతూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. అలాగే మా హీరో మాకు ఈ ఇన్స్పిరేషన్ ఇచ్చిన మా సాయి ధర్మతేజకి ఒక చిన్న చిరుకానుక. ఆయన ఒక్కసారి ఈ స్టేజ్ మీదకి వస్తే ఆయనకి ఇటలీ డిజైన్ స్విట్జర్లాండ్ లో తయారు చేస్తారు. మీరు ఆ వాచ్ ఎక్కడ ఉంటుందో కనుక్కోండి. ఆయనకి చాలా ఇష్టం వాచ్లు అంటే. అనగానే నేను వెంటనే ఇంటర్నెట్ లో సెర్చ్ చేసి గూగుల్ అంతా వెతికి దాంట్లో ఉన్న బెస్ట్ మోడల్ ఏదో చూసి వెంటనే తెప్పించడం జరిగింది. ఇది నాకు చాలా ప్రేమ కానుకగా మనస్ఫూర్తిగా మా సినిమాకి ఆయన ఇచ్చిన కృషికి మాకు ఇచ్చిన తోడ్పాటుకి మనస్ఫూర్తిగా ఈ వాచ్ని పర్మనెంట్ గా ఆయన చేసే ప్రతి సినిమాకి ఇది పెట్టుకుంటే నేను సంతోషిస్తాను. మళ్ళీ వెంటనే నాకు సినిమా ఇస్తే ఇంకా సంతోషిస్తాను. నాకు కాల్ షీట్లు నెక్స్ట్ కాల్ షీట్లు ఇవ్వమని మీ అంతా రికమెండ్ చేయండి. థ్యాంక్ యూ. ఇక్కడే కలుస్తాను మిమ్మల్ని అందరినీ. తప్పనిసరిగా వెంటనే ఇంకో సినిమా కూడా ఇక్కడే చేస్తాను. సో మరో మంచి మంచి సమయంలో మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇవాళ ఫాదర్స్ డే, ముందుగా హ్యాపీ ఫాదర్స్ డే అందరికీ కూడా. తేజ్